బ్యాంక్ సుందరి, పొద్దున్నే మారదికి వచ్చేవెందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఏమిటో చూపు, ఏమిటో చూపు, మాట ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది, మీకే చెప్పేది వచ్చిందరి ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకు ఉన్నది ఒక్క డ్రెస్సు, ఆ ఒక్క డ్రెస్సు నువ్వు తగిలించుకున్నావు, నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్సు నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. సుందరి వద్దు, నన్ను విసిగించుకు, అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు పెట్టి ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో, సింగిల్ డ్రెస్ కాడివి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగా ఈ కర పట్టుకో. ఇదిగో తీసుకో. అమ్మో, మొరటాడికి మొగలి పూవిస్తే మరిచి ఎక్కడో పెట్టుకున్నాడంట, సరసం కూడా తెలీదు. ఏ మనిషి వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు, ప్లీజ్ నన్ను రక్షించు, ప్లీజ్. కళ్ళు తెరు మహానుభావా, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా.
సారీ ఎడుకొండలు నీకు నీ ప్యాంట్ ఒకటే లూజ్. అదేమిటో నా సైకిల్కి అన్ని లూజ్ అయ్యా. దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలేముందిలే గురు, ఇవాళ తగులుతాయి రేపు పోతాయి. కానీ నువ్వు పడబోయే బాధ తలుచుకుంటుంటే నా గుండె తడుక్కుపోతుంది. ఏమిటి గురు, ఏమైంది? ఎస్ఐ గారు ఇవాళ ఏమైనా రెచ్చిపోయి ఉన్నారా? నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తారంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి తెలుస్తుందిగా. ఏమైంది గురు, ఏమైంది గురు, ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశం, నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రే, అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్నేదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రే, ఆ చూపులు ఏమిటి రే? గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం, నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా. చంద్రా దేవుడు, మరి ఏడుకుంటే కానీ అలా చెప్పి తెచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు, ఇవాళ నాకు వాయిం పుడికాయన రాయను. ఆలస్యం ఎందుకు? స్టెమన్ సార్, దానికి ఏముందిలే గిరీశు, ఏ మున్సిపాలిటీ ఏదో ఏ సిటీ బస్సో నీ సైకిల్కి అడ్డొచ్చి ఉంటుంది. లేట్ అయినందుకు నేను క్షమించిన. ఆ భగవంతుడిని చిన్నతో చూశాడయ్యా. ఏమైంది సార్, ఏం జరిగింది? ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా. ఓసారి అలా చూడు. ఎస్పీ గారి ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరెళ్ళాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లాకప్లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ తీయించాం. ఇవాళ నీ పేరు వచ్చింది గిరీశం. సార్, ఎంత త్వరలో మాట చెప్పారు సార్. నోట్లో మాట రావట్లేదు సార్. నన్ను అసైన్ చేసినంత అదే మిమ్మల్ని ఎస్పీని చేసిన సంతోషంగా ఉంది సార్. ఏమిటి గిరీశం, నువ్వు మాట్లాడేది? ఎస్పీ గారి భార్య విషయం తెలిసే మాట్లాడుతున్నావా? నా సంగతి నీకు ఇంకా తెలియదేమో. నాకు చిర్రెత్తిందంటే వాళ్ళు తీరా సంజాగ్రత్త. ఆవిడతో వేగటం చాలా కష్టం. ఓపిస్తి పొగరుబోతు కట్టుకున్న మొగుడు కూడా లెక్క చేయదు. మా పుట్టింటి వారు జమీందారులు కనుక సరిపోయింది, కానీ వాళ్ళు చిన్న లేకపోతే మీరు తెచ్చే జీతం రాళ్ళతో తినాల్సిందే గడ్డి. ఆ మహాతలితో ఏం కష్టాలు పడతావో ఏమో. భలే వారే సార్, మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి కానీ ఆడవాళ్ళ మనసు విన్న సార్. నేను ఎలా నెగ్గొస్తానో చూడండి. మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి. ఏం పని? చందా కోసమా? నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. అది కాదండి, ఇంకేం చెప్పద్దు. మా వారి జీతమే మాకు ఆధారమైతే అసలేమీ ఇచ్చుండేదాన్ని కాదు. రాజా వాసిరెడ్డి వంశం వారి ఆడబడుతుంది కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి 500 ఇస్తాను. మేము చందా కోసం రాలేదండి, మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని అడగడానికి వచ్చాం. అలాగా? అయ్యో, నిలబడి మాట్లాడుతున్నారే, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. రంగమ్మా, కూల్ డ్రింక్స్ పట్రా. రెడీ మేడం. తీసుకోండి తీసుకోండి, తలగొండి ప్లీజ్ తీసుకోండి. ఏమిటి, ఇప్పుడే తెల్లారిందా? స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కుదరవు, తెలిసిందా? నాకు చెక్కరేగిందంటే ఇట్నుంచి ఇంటికే. ఒళ్ళు దగ్గరెట్టుకో. అలాగే మేడం, ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. తీసుకోండి మేడం, చల్లగా ఉంది మేడం. మరి మేము వెళ్ళొద్దామండి. వెళ్ళండి. అన్నట్టు ఇక మెచ్చి మీరు ఎవరిని చందాలు అడగండి, మన సంఘం ఖర్చు అంతా నేనే భరిస్తాను. అలాగే. ఏంటి, మీరింట్లోనే ఉన్నారా? నేను వెళ్ళిపోయారనుకుంటున్నా. మీకు గుడ్ న్యూస్ చెప్పరా? తెలుగు మహిళ అదేదలండి, ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు. అలాగా? సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. అఫ్ కోర్స్, పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా, ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు. అంటే ఇదంతా మీ మూలానే అంటారా? భాలే వారే, రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతుంది కనుక నా కోసం వచ్చారు, కానీ ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే మూల 190 మంది ఉంటారు.
వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి. కూల్ డ్రింక్ తీసుకోండి సార్. ఆవిడకే ఇవ్వు, బాగా మంట మీద ఉంది. అవును, నువ్వేమిటి ఇక్కడన్నా? అదే సార్, అది నేనే రమ్మన్నాను. ఏ తప్ప, కూసే గారిదించి మేసే గారిదించి అడగొట్టిందని మీరే అతని నీతులు చెప్పక్కర్లేదు. చాలండి మీ బడాయి, మీ పెద్దను నా దగ్గర కాదు. అది ఏదైనా ఉంటే మీ ఆఫీస్ లో చూపించుకోండి. నువ్వు పంపించుకోయా? నిన్ను మార్చడం నా వల్ల కాదు. నీకేం భయం లేదు, వెళ్ళి పంచుకో. ఏయ్ గురు, పైకి రా, అర్జెంట్. మరీ అంత వంగి పడవక్కర్లే, ముందు తిన్నగా నిలబడు. సర్లే, తొందరగా రా. ఆ వస్తున్నా. ఏమిటి ఏమిటంత కొంపలు మురిగే పని? ఏమిటని రా, ఇలా కూర్చో. గురు గురు, నాకు మాట ఇస్తావా? అమ్మో ఇవ్వను. నన్ను ప్రేమించమనో, పెళ్లి చేసుకోమనో, తల్లిని చేయమనో, బల్లిని చేయమనో అడుగుతావు? అదేం కాదులే. ఒక్కసారి నీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి. ఏమిటి ఏమిటిది? అబ్బా ఏం లేదులే, నవలలో ఇలా రాస్తారు కదా, ఆ మజా ఏంటో చూద్దామని. అయిపోయింది. అమ్మయ్యా, అబ్బా ఎంత మట్టో. ఏమిటి ఆ మట్టే? నీ మొదటి జీతంలా ఫీల్ అయిపోతున్నావా? నీకు తెలియదు గురు, అసలు ఆడది మగాడి నెత్తిని చేయి పెట్టేది ఈ మట్టి కోసమే. మొగుడి బుర్రలో దొరికే గోరంత మట్టే ఆడదానికి కొండంత దీపం. ఆడది కోరుకునేది మట్టి బుర్ర మగాడే కాని మేధావిని కాదు. ఆహా, నీ వెర్రానందం వెనకాల ఇంత కుట్రందా? ఓ సిప్పిచ్చిదానా? ఏ రోజుకు ఆ రోజు కటింగ్ చేయించుకుందాం అనుకుంటూ నెల రోజులుగా తలంట పోసుకోవడం, వాయిదా వేయడం వల్ల నీకు ఈ మట్టి భాగ్యం కలిగింది గాని నాకు తెలియలేక కాదు. వస్తా. ఓరి తలక మాసిన గురువా. ఆహా, నీకు సమ్మర్ కటింగ్ లోనే కాక సంగీతంలో కూడా ప్రవేశం ఉందన్నమాట. అబ్బో, దీనికి అర్థం ఏమిటయ్యా? నీకు పొగడతలు నచ్చవనా? సరే అలాగే. అవును, మీ షాపుల్లో న్యూస్ పేపర్లు ట్రాన్సిస్టర్లు ఉండడం ఎరుగుతుంది కానీ ఈ మధ్య టీవీలు కూడా పెడుతున్నారా? మా కాలక్షేపానికి బాగానే ఉంటుందనుకో, ఆ ఖర్చులు కూడా మా మీద దొరుకుతారా? అమ్మో, మళ్ళీ తరువు పెరిగింది ఏమిటయ్యా? ఇప్పుడు నేనేమన్నానండి? ఏమీ అనకండి, వార్తల టైం అయింది, వినాలి. సరే అలా కానీ. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. విజయదశమి పర్వదినాన్ని ఇవాళ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. దసరా సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి. ఏమి ఫిగరు మన టీవీలో ఇలాంటి అప్సరస? ఇది కళా నిజం. 100కి 150 మార్కులు కొట్టేస్తే ఫేసు, 200 మార్కులు కొట్టే కళ్ళు, 300 మార్కులు కొట్టే ముక్కు, 400 రేంజ్ లో నోరు, ఇకపోతే ఆ పెదాలకి. అమ్మా అబ్బాయా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయి పొగుడుతుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది ఏమిటి? ఆ అమ్మాయి నీ చుట్టమైనట్ట చూపేమిటి? అయినట్టు కాదు, నా చెల్లెలే. మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత చెల్లెలు. చాలా అలాగా ఇందాక మొహం చూసేప్పుడు అనుకున్నాను పోలికలు కట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఓపెన్ కాంపిటీషన్ కనుకే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెళ్ళో తగిలించుకుని ఈ పని చేసుకుంటున్నాను. నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో, నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను. నాకు నా పెళ్ళానికి రోటీ కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది. మగాడికి అవే సరిపోతాయా? ఇంకెన్ని కావాలి? సిగరెట్లు, మందు, నిరోధులు. చివర్లో అదెందుకు? అదే పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్ళీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా. నాకు రిస్కులు అస్సలు పనికిరావు. ఇవాళ మీ డెప్పతో నా కోటా పూర్తయింది, వస్తా. గురువు నా చెల్లె రేటు బారైపోతా. నువ్వుండదురా. రాజ్యం ఎంతసేపు పిలవాలి? సుష్టుగా తిని దున్నపోతులాగా నిద్రపోతున్నావా? నువ్వా? అదే అనుకున్నాను. పర్వాలేదే, పీకముయ్య తాగినా ఇంకా చెల్లెలకి పెళ్ళడానికి తేడా తెలుస్తుంది. ఓసి పిచ్చిన చెల్లి మా తల్లి, అసలు తాగేదే తేడా తెలియడం కోసం. ఎలక్షన్ ముందు రోజున పెద్ద పెద్ద నాయకులందరూ చిన్నా చితకా జనానికి
ఎందుకు తాగబొంచుతారో తెలుసా? ఓటేయాల్సిన గుర్తుకి ఎగస్ పార్టీ వాడి బొమ్మకి తేడా బాగా తెలుస్తుందని. చాలే, నువ్వు చేసిన నిర్వాకం, లోపలికి వెళ్ళు. అలా చిరాకు పడిపోతావేంటే చిట్టి చెల్లెల, అసలు తెలుగాడపడుతంటే ఎలా ఉండాలి? అన్నగారు ఎదురవ్వగానే పట్టుచీర కట్టుకుని పాదాభివందనాలు చెయ్యాలి, కర్పూరహారతులు ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావో ఏమిటో. అసలు నిన్ను అనుకోవలదురా, నువ్వు మెత్తగ్గా ఊరుకుంటూ అడుగులకు మడుగులు ఎత్తబట్టి ఇలా తయారయ్యాడు. నన్ను ఏం చేయమంటావు అమ్మా? ఇదంతా నా తలరాత. ఇలా అనుకుని ఏడుస్తూ కూర్చో. వెళ్ళు, ఆయన వెనకే వెళ్ళి పాత సేవ చేసుకో. వెళ్ళు. ఏం వచ్చినాయి? మగ పుట్టక పుట్టి సిగ్గు అభిమానం లేకుండా పచ్చ చూసిన ఆంబోతులా బలాదురు తిరగడం తప్ప పలా పాట వెధవ జన్మ. నీ చెల్లి ఇంకా నిద్రపోలేదు, తీరుతండి మీకు అలా. గోలలేదు, గొడవలేదు, చెప్పింది చెయ్యి, రా. మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కి చెల్లెలు గారు నిరసన ప్రకటించారు. రా. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్. చాలు 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 చాలు. రెడీ? ఓకే. మొహం చూడు, ఎవరు రేప్ చేయడానికి వస్తున్నట్టు అలా దిగుసిపోవడం ఎందుకు? ఏదో ఒకట్లే కానీ మన ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది కదా. ఎవరు తీస్తారబ్బా? హలో, మిమ్మల్నే. ఎవడే మీరు? మా ఇద్దరికి కొంచెం స్కిల్ తీసి పెట్టండి. టీవీలో వార్తలు వెరీ సింపుల్. సింపుల్ ఏంటంటే అదృష్టండి బాబా. అది కాదండి, ఇలా పట్టుకోండి, నేను రెడీ చెప్పగానే ఇలా నొక్కండి. నొక్కడం ఎందుకండి, సూపర్ అండి బాబా. అబ్బా అది కాదండి, దీన్ని ఇలా పట్టుకోండి, నేను చెప్పగానే ఇక్కడ నొక్కండి. ఓకే రావి. రెడీ రెడీ అండి. రెడీ అండి. ఎవండి పైదండి? కింద అనుకున్నానండి, పైదండి. అలాగేనండి, నొక్కండి. అబ్బా ఎంత బాగుందో. ఏమండి, మరే ఆవిడంటే నాకు ఎంత ఇష్టం అండి, ఆవిడతో ఫోటో తీసుకుంటానండి. ఓ సింతేనా, వెళ్ళి పక్కన నుంచండి. థ్యాంక్స్ అండి. రెడీ? థ్యాంక్స్ అండి. రావి. గురు నువ్వా? సారా ఏంటి వాడు ఇంత ధైర్యం చేసి నాగదులకి వచ్చేసావు? సేఫ్ చేస్తాడు భయం లేదా? లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా? అభే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మ్యాన్ అయితే ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, పది నిమిషాలే. అది చూసి ఏమొస్తాను చెప్పు. ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో టైం అయిపోయింది, నీతో నాకు కుదరదు కానీ నా దారిని చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడి వెళ్ళే. టీవీ కావాలి సార్. టీవీ సార్, అర్జెంట్ ఒక కలర్ టీవీ కావాలి సార్. ఏ కంపెనీ? ఏ కంపెనీ, ఏ మోడల్ అడగొచ్చు సార్? అసలు టైం అయిపోతుంది, కమాన్ క్విక్, మీ కంపెనీలో ఉన్న టీవీలోనే ఉంచండి. క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్. ఈ రోజు రాష్ట్రం అంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెరేడ్ మైదానంలో జరిగిన పోలింగ్ కవాతును ముఖ్యమంత్రి తిలకించారు. అత్యంత ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చి గౌరవించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు దేశంలో పనిచేసిన ఉద్యోగులకు ఇచ్చే భృతిలో కొద్ది మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. నివారణకు సీత నువ్వే నా తలరాత మార్చవాన గీత సీత. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. ఎన్ని సీతలు గోల్కొండ కిల్లా అల్లా బిస్మిల్లా ఎక్కడనాయనా నీ గల్లా జరుగు ఇదర్ కాదు బై ఉదర్ ఉదర్ రేపు అడిగి వస్తావా వస్తానే కానీ ఆ సాయిబం చూడవే సాయిబా అల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా వేసుకోనాయన డబ్బులు అలా ఉన్నా మీ ఆయన గారి గొప్పతనం చూసి పిచ్చెక్కి పెద్ద జన్మ ఇలాంటి బతుకు బతకపోతేనే అమ్మ సీత అలా అనకూడదమ్మా ఇంత పత్రానికి ఏం చావండి ఇంకా నేను ఏడిపించుకు తినద్దు రాజ్యం పూలు కాచిన తల్లోకి కాచిన పక్కలోకి సాయిబు గారి సంపాదన బాగానే ఉన్నట్టుందే పూల దాకా వచ్చిందంటే సాంబ్రాణి పొగ గిట్టుబాటుగా ఉన్నట్టే సాయిబు గారేంటి సాంబ్రాణి ఏంటి కర్మగాలి ఇవాళ నాకంట పడింది గనక ఆ ఒకటి తెలుసుంది తమరి వధవేషాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికి తెలుసు జన్మత్తుగానే సరికాదు మనిషి అన్నాక కొంచెం ఉచ్చ నీచు తెలియాలి మమ్మల్ని గాలి కుదిలేసి ఇల్లు పట్టకుండా తిరిగేది చాలక మన బతుకి వధవేషాలోటి కావచ్చు వచ్చాయా కర్మో గ్రహచారం వాడుకొని వేల కింద పెండ పడేస్తున్నానుగా ఇంకా ఈ దరిద్రపు కొట్టు బతికెందుకు కాలు చెయ్యి ఉండి కూడా సిగ్గు లేకుండా కట్టుకున్న పేళ్లతో సహా నా మీద పడి పంది కుక్కలా బతుకుతున్నావు అది చాలక నా పరువు చేయడానికి కాకపోతే ఆ దిక్కుమాల వేషాలెందుకు అన్నగా పుట్టావు గనక మొహన కాడి సొమ్మలేక అయిపోయిందా నీ ఉపన్యాసం ఎన్నంటే ఏముంది దొన్నపోత మీద బాణ కూర్చున్నట్టేగా చెల్లెమ్మా తప్పమ్మా నీ వాగ్దాటినంత తక్కువ అంచనా వేసుకోకు అది వాన దివిసీమ తుఫాను గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాల సముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్లు పిచ్చుకించుకుంటూ పడుకోలేక 10 అవతారాలు ఎత్తాడా అది తేలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివి కాదు మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠసాటి ఉండేదే కాదు వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత పెద్ద పెద్ద మంత్రులు అవ్వచ్చు అన్న మనసు అర్థం చేసుకోమ్మా తెలుగాడపడుచు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే
ఎవరు కావాలండి? టీవీ న్యూస్ రీడర్ మిస్ సీత. వచ్చిన పని పర్సనల్. మీరెవరండి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. లక్ష్మణరావు సార్, ఈ సీత గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఎస్ సార్. మీకోసం ఆయన వచ్చాడండి. ఆయన ఎవరు? మా అన్నయ్య. మీ లవ్వరండి. ఎవరు మీరు? నేనేనండి. ఏమిటిది? మీ ఫ్యాన్లండి, మీ అభిమానులండి అని వస్తారు, బహుమతాలతో ఫోటోలు తీసుకుంటారు, చివరికి వెధవేశాలు. మీలాంటి వాళ్ళకు అసలు ఏమిటి? పెళ్లికి ముందు చిలిపి తగులా? అసలు నీకు లవర్ ఉన్నట్టు మాకు ఎప్పుడు చెప్పనేలేదు. లవ్వరా నా బొండ? వాడెవడో న్యూసెన్స్ కేస్. మూరంతా పాడైపోయింది. ఇక పనిచేయడం నా వల్ల కాదు, కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏమండి? అది కాదండి, అది ప్లీజ్ నా మాట వినండి, నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఏమండి సేత గారు, సేత గారు ప్లీజ్. ఎస్పీ గారి భార్య వస్తున్నారు. ఆవిడొస్తే మమ్మల్ని అప్పుడు ఎందుకు? ఎందుక? వీఐపీలకి అలగా జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి గనుక. మాటలు మర్యాద గారు అనివ్వండి. మర్యాదలు మనుషుల హోదాను బట్టి జరుగుతాయి. టిక్కెట్ కూడా కొనకుండా అడ్డదారిలో వచ్చినప్పుడే తెలుస్తుంది మీ హోదా ఇవ్వటం. మీకు చేతనైతే నువ్వు నాలాగే రారాదు, నాకు పడి ఆడవడం ఎందుకు? ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు. అందుకే నన్ను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతుగా పుట్టించాడు, నిన్ను క్యూలో నిలబడమని రాశాడు. లుక్, మీ గొప్పలు మీ ఇంట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. క్యూలో నిలబడ్డం మా సంస్కారమే కానీ మీకు స్థలం చేసి కాదు. మేము టికెట్లు కొన్నాం, లోపలికి వెళ్తాం. వీ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గెట్ ఇన్ టు ది టెంపుల్. ఓకే చూసారు, ఒకటి రండి. మనది కావాలి అడ్డు తీస్తావా తీయమంటావా? ఇదేంటిది? బాలనాగమ్మ టపీమని కుక్కపిల్లగా మారిపోయినట్టు నాయకురాలు నాగమ్మ లాంటి నా చెల్లి మహాలక్ష్మికి హఠాత్తుగా మంచి బుద్ధి బుట్టుకొచ్చేసిందా? తలుపులు తీసే ఉంచింది. ఈ లెక్కన అమెరికా వాడు అణుబాంబులు తయారు చేయడం ఆపేసినట్టే. వచ్చేసారా, తొందరగా లోపలికి రండి. మీ చెల్లెలు చూస్తుందంటే మిమ్మల్ని నన్ను కూడా చోట్లేస్తుంది. ఇది నీ నిర్వాకమా నా పతివ్రత సతీమణి? మనకంత లెవెల్ లేకపోయింది గాని నీ పతిభక్తి కథను సినిమా తీసి చెల్లా పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది. సర్లే, జాగ్రత్తగా తలుపు వేసుకుని తొందరగా లోపలికి రా. ఇటు మంచాలకి కిటికీలకి చొక్కెదరు, సౌండ్ ప్రూఫ్గా ఉండాలంటే చాపే రైటు. అలా చూస్తావేంటి రా. ఇదేంటి, చెంబు మోగిందంటే చాపకు కూడా నిరసన ప్రకటించిందా?
కేసు అర్థమైపోయింది. దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను, విను. ఆడదాన్ని మగాడైనా, మగాన్ని ఆడదైనా, ప్రియుణ్ణి ప్రియురాలైనా, ప్రియురాల్ని ప్రియుడైనా, పెళ్ళాన్ని మొగుడైనా, మొగుణ్ణి పెళ్ళామైనా, లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం, చస్తానని బెదిరించడం. ఆడదైతే ఏ నుయ్యో పోయో చూసుకుంటానంటుంది, మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు. హాన్ చేత టోటల్గా చెప్పొచ్చేది ఏమిటంటే, తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు, తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి ప్రేమ. ఆ రూట్లో వెళ్ళామంటే ప్రేమాభిషేకం లెవెల్లో కొట్టచ్చు. అంతేనంట? అంతే గురు, ప్రొసీడ్. థ్యాంక్ యూ. నువ్వా పోలీసు బాసు, ఈ యమధర్మరాజు అవతారం ఏంటి? దేశంలో సంఖ్యలకు కూడా కరువు వచ్చిందా, తాడట్టుకు బయలుదేరావు? ఏం చేయమంటావు బాసు, నా బతుకిట్లా అయిపోయింది. అబ్బా, అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందన్నమాట. అదంతా వినే ఓపిక లేదు గాని, తీరిక చూసుకుని నేనే కబురేడతా, వెళ్ళిరా. అంతవరకు నేను బతుకుంటానో లేదు, బహుశా ఇదేమైనా చివరి కలయిక కావచ్చు. ఇదెక్కడి గొడవయ్యా, ఏదన్నా లాకప్ మటర్లో ఇరుక్కున్నావా? లేదు బాసు, లవ్ అఫేర్ బాసు. లవ్వా? సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి, ఇవాళ 7:30 లోపల ఐ లవ్ యూ అని చెప్తే ఓకే, లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని నా చావు వార్త చదవాల్సి వస్తుంది. అది జరిగే పని కాదులే. ఏమిటి, నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఇదిగో ఉరితాడు, ఇది విషం, ఇది నిద్ర మాత్రం సీత, ఇవి ఏవి కాకపోతే ఏ బస్సు కిందో రైలు కిందో దూకి చచ్చిపోతాను. కీమంతా బాగానే ఉంది, పథకం అంతా అట్రాక్టివ్ గా కూడా ఉంది, అయినా ఈ సోది అంతా నాకెందుకు చెబుతున్నట్టు? ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే? నేను సాక్ష్యం చెప్పాలా? బోఫోర్స్ గొడవలోనన్నా తల పెట్టొచ్చు, కానీ పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను. అక్కర్లేదు, నా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో. ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా, చెంబు చెప్పాలా తప్ప. పైరాబడేమన్నా బ్యాంకులో దాచావా? అటువంటిదేమన్నా ఉంటే పట్టుకొచ్చాయి, దరదళ్ళాడించేస్తాను. ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది? ఓ పావలో 10 రూపాయలు ఉంటుంది. అక్కడ కాదు, పరుసు చూడు. నీ చావెలాగూ గ్యారంటీ లేదు, ఇచ్చేదేదో నోటే ఇవ్వు. వస్తా. తప్పు, ఆత్మహత్యకెళ్ళేవాడు వస్తా అనకూడదు, చస్తా అనాలి. ఓ చెప్పింది గుర్తుంది కదూ, ఇదిగో సాయంకాలం వార్తల్లో పై లభ్యం అని చెప్పకపోతే నేను అంతే. అబ్బబ్బా, ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు. ముందు ఈ చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంటే వాళ్ళు. ఆగు, ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరు? నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? ముందు కాఫీ తాగు. తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు, అది నాకు తెలుసు. 99% మన ఐడియా సక్సెస్ అవ్వాలి, మరి చూద్దాం ఎలాగో టైం అవుతుందిగా. అబ్బే ఏం లేదు. పోనీ, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటికి వెళ్ళిపోమ్మా, న్యూస్ ఎవరైనా చదువుతారు. నో సార్, అది నేనే చదవాలి, నేను చదువుతా సార్. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఐ లవ్ యూ. ఉద్యోగాల రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునే దాకా నీకు నిద్ర పట్టలేదు అన్నమాట. అలా చూస్తావమ్మా, ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అంటుదాం. అనుకో మరి పెళ్ళెప్పుడు? ఎప్పుడో ఎందుకు, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఖర్చు కలిసి వస్తుంది, సరమా తగ్గుతుంది. ఏమంటారు బావగారు? అలాగే. మరికి ఆలస్యం ఎందుకు పంతులు గారు? మా అమ్మాయికి వాళ్ళబ్బాయి, వాళ్ళమ్మాయికి మా అబ్బాయి, పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేసారు.
ఏదాకడైనా ఓడిపోయావు లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది, లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బావునా అన్నయ్య? ఎరగిరి, ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట, లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఇక్కడ నేను మరొకరికి మాటిచ్చాను. ఎవరిని అడిగించారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వాగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కదా మీ అమ్మ. నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా? ఏం మాట్లాడమే, అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. మాట్లాడేది నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి, అంతే తేడా. నాన్న, నువ్వు రైట్ బాబు, నువ్వే రైట్. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను, తండ్రికే చేయకూడదని తప్పు చేశాను బాబు. ఛా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా? ఏ, అది మాత్రం ఆయన కూతురు కదా, ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురు కనలేదురా? ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థుడు కూడా కాదు నేను. ఓరా, నీ బతుకుని ఇష్టం చేసుకో. రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షింతలు వేయడానికి పెళ్లి పంచుకో కూడా నువ్వు రానక్కర్లేదు. ఇంత సరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోంచి బయటికి పోరా. ఎటు కాకుండా ఇప్పటికి ఇప్పుడు ఇంట్లోకి పోమంటే ఆపిల్ల మాత్రం ఒకటి ఎక్కడికి వెళ్తుంది? ఒకతే కాకపోతే నువ్వు కూడా తోడెళ్తావా? పళ్ళు రాలిపోతాయి, నోరు మూసుకొని లోపలికెళ్ళు. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఆ పోలీసు వాడేదో నిన్ను నెత్తినెక్కించుకుని ఊరెక్కుతాడు అనుకున్నావు, ఏడి ఇప్పుడు రమ్మను. ఇంకెందుకు వస్తాడే? ఇప్పుడు నీ ఉద్యోగం కాస్త ఊడిపోయిందిగా. అబ్బాయి గారు అసలు రంగు బయట పడిపోయింది. ఆడు ప్రేమించింది నిన్ను కాదే, నీ జీతాన్ని. చెల్లెలి సంపాదనకి ఆశపడింది, అది పోయిందని ఏడిచేది నువ్వురా. ఇంకా చూస్తావేంటి చేత, మాటలు పడుతూ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు, రాపోదాం. బయలుదేరవే, నా బంగారు చెల్లి కాపురానికి తీసుకెళ్ళడానికి కానిస్టేబుల్ మొగుడొచ్చాడు. పోలీసు వాడిని నమ్మకూడదని పెద్దలు ఊరికే అన్నారా? ఇలా కొంపలు ముంచుతారని. వినాయక చవితికి సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలు ఉన్నాయి, కూర్చో, వచ్చేస్తాను. అయ్యో, దాన్ని ఎలా పారేస్తావండి సీత? మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా? చాలండి, పుస్తకాలు చదివే సంసారం, టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఏమిటండి ఇవా? ఈ రెండు పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట, ఇవన్నీ
మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు? నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గజగజలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు. అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునేవాళ్ళని, మిమ్మల్ని పురుగుల్లో చూసేవాళ్ళని మీరు గమనించరు. నువ్వు పొరపాటు పడుతున్నావు సీత, నేనంటే వాళ్ళకి చాలా ఇదన్నమాట. ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపుని గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని. మాకని పోజ్ ఒకటి. సిగ్గులను బతుకు ఆడుకుంటే మో మో. అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారన్నమాట. అయితే రేపే వాళ్ళు పని చెప్తాను. వద్దండి, వాళ్ళే వరద్దు. అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు. అలా వచ్చావా? ఓకే, అయితే ఇవాళ నుంచే వద్దు. బొండ్రై, ఇప్పుడు శ్రీమతి గారు హ్యాపీయేనా? కొంచెం కింద తెలుసు ఇప్పుడు. మా వారు ఎంత మంచివారు. ఇప్పుడు నేను చాలా కష్టపడి శ్రమపడి వెంటాడి మరీ సంపాదించుకున్న ఐటమ్ ఒకటి ఉంది, దాన్ని లాగిస్తా. ఏమిటండి? నువ్వే. ఆహా, నీ గుండెలు ఎంత వేడిగా ఉన్నాయి సీత. పాలు ఇక చాలు. వచ్చేసారా? ఏ ఉద్యోగమో ఏమిటో, ఊరు సర్దు మణిగితే గానీ మీకు ఇల్లు గుర్తురాదు. నా సంగతి సరే, ఏమిటి నువ్వు ఇవాళ చాలా స్పీడ్గా ఉన్నావు, ఏమిటి విశేషం? చెప్తే థ్రిల్లీ ఉంటుంది, కనుక్కోండి. ఓహో, అదే విషయం, అర్థమైంది. అయితే ఇవాళ శ్రీమతి గారు నగల షాప్ మీద రైడ్ చేశారన్నమాట. అవును, చేసేవారు ఎంత వదిలింది? ఏం వదలలేదు, బంగారపు కొట్ల బజార్ వాళ్ళందరూ కలిసి నాకు ఇది ప్రజెంట్ చేశారు. ఎందుకు? ఎందుకేమిటి? ఏదో నా మంచితనం మీ మంచితనం చూసి ఇచ్చారు. అదే, నువ్వు నేను చూపించబోయే ఆ మంచితనం ఏమిటా అని. మీరేమో వాళ్ళ బజార్కు వన్ వే ట్రాఫిక్ పెట్టారట. అయితే దాని మూలాన పాప వాళ్ళ వ్యాపారాలన్నీ పడిపోయాయట. అందుకని నిన్ను నా మీదకి ఉసి కలిపి అరువులు తీసేయించమన్నారు, దానికి నెక్లెస్ లంచంగా ఇచ్చారు, అంతేనా? వాళ్ళేదో అభిమానంగా ఇస్తే దాన్ని లంచం అంటారేమిటండి? అసహ్యంగా అసహ్యంగా ఉన్నది నా మాటలు కాదు, నీ పనులు. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినాలివ్వదని గొర్రెతో ఒక జీతంతో మీరు కొనలేరు సరే, కాళ్ళ దగ్గరకు వచ్చిందని కాలధనం అంటారా? అంటే నాకు పరువు ప్రతిష్ట ఏమీ అక్కర్లేదా? మొగుడంటే నీ దృష్టిలో పెళ్ళానికి నగలు చీరలు తీసుకొచ్చే యంత్రమే గాని నీతి నిజాయితీ ఉన్నవాడు కాదు. నలుగురిలో తలెత్తుకు తిరగలేని లంచమండైనా పర్వాలేదు, నీకు మాత్రం మెడ నిండా నగలు దిగేయాలి, అంతేగా? నిన్ను మాత్రం నా వల్ల కాదు. ఏమిటిది, వ్యాపారం మీ వృత్తి కావచ్చు కానీ లా అండ్ ఆర్డర్తో వ్యాపారం చేయాలనుకుంటే మీరు లాకప్లో కాపురం ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త, మా రూల్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మంచిగా మాతో చెప్పుకోండి. అంతేకాని లంచాలతో మమ్మల్ని కొనాలనుకుంటే అది జరగని పని, మొదటిసారి కనుక వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా జరిగితే ముందు వెనక చూడకుండా మక్కలేగా తీస్తాను. టేక్ కేర్, పండి. వీళ్ళు బట్టలు మార్చుకురండి, భోజనం వడ్డిస్తాను. సీత, ఏమిటండి? పెళ్ళం జేబు సంపాదన చూస్తుంది, తల్లి కడుపాకలు చూస్తుంది అంటారు కదా, మరి నువ్వు అసలు గొడవ పట్టించుకోవేంటి? ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది సంసారం చేయడానికా, మీకు తెలిసిన సామెతలన్నీ నిజం చేయడానికా? అది పాయింటే. సరే ఓ పని చేయి, ఒక్కసారి అలా బెడ్రూమ్లోకి వచ్చేసావంటే నా బరువు బాధ్యతలు నేను తీర్చేసుకుంటాను. అంటే నీకు తిండి కదా అది ముఖ్యమా? వేళ పాళ లేకుండా ఎప్పుడు బెడ్రూమ్ బెడ్రూమ్, ఇదే వరసైపోయింది. పోనీ, ఇక్కడైనా నాకు పర్వాలేదు. వదలండి. పెళ్ళయ్యాక నాకు వచ్చిన మొదటి జీతం, దీన్ని ఏం చేసుకుంటావో నన్ను ఎలా చూసుకుంటావో నీ ఇష్టం. జీతం అంటే నాకే ఇచ్చారే. నాకు వేరే ఖర్చులే ఉంటాయి, అంతగా అవసరమైతే నీ దగ్గర అడిగి తీసుకుంటాగా. మరి మీ ఇంటికి పంపకర్లేదా? నీకు ఇదివరకే చెప్పానా, మా నాన్నకి నాకు లాఠీ ఛార్జ్ అయిపోయిందని. ఆయన పేరుకు శంకరయ్య గానీ మనిషి మాత్రం ఉత్తర తెక్క శంకరయ్య. ఆయన మాట ఆయందే,
సత్యం వదిలిపెట్టాడు. స్టాంపు మీద పోస్ట్ ముద్ర కుట్టినట్టే అనుకో. పెద్దవాళ్ళకి పట్టుదలలు ఉండొచ్చు, అలాగని కన్నబిడ్డ మీద ఎవ్వరూ కక్ష సాధించరు. అయినా మీకు మాత్రం మీ చెల్లెలకు పెళ్లి చేయాలన్న బాధ్యత లేదా? మీరు మటుకు ప్రేమ పెళ్లిని ఊరేస్తే సరిపోతుందా? ఏమిటిది నా మీద? అయ్యో చాలు సార్, నీ కొట్టుడు. ఇంకా మాట విన్నంటే మొట్టేటట్టున్నావు. సరే, నీ మాట ప్రకారమే కానిద్దాం. నేనేం చేయాలో చెప్పు. మీరేం చేయక్కర్లేదు, నాకు మనీ ఆర్డర్ ఫామ్ తెచ్చిపెట్టండి చాలు. ఏమిటో, ఈ దేశం పరిస్థితి నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఒక పక్కన పేపర్లో కట్నం కోసం కోడల్ని కాల్చుకు తినే అత్తమావల వార్తలు, ఇక్కడ చూస్తే అత్తవారింటి కోసం మొగుణ్ణి సాధించే పతివ్రత. ఈ మతలబులు నాకు తెలుసుంటే కానిస్టేబుల్గా ఎందుకుండేవాడిని, ఎప్పుడో ఎస్ఐ అయ్యేవాడిని. నాకడం కూడా తప్పేనా? నాన్న, అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడు. అన్నయ్య మనీ ఆర్డర్ పంపించాడా? ఏదమ్మా జానకి, వస్తున్నా. నీ కొడుకు మనీ ఆర్డర్ పంపించాడే? ఎంతండి? 500 అమ్మా. 500 ఇక్కడ కొంచెం ఖాళీ స్థలం ఉంది, నేను చెప్పింది రాయమ్మా. ఒరే బెధవా రాయమ్మా, ఒరే బెధవా, ఇంతకు ముందు కొడుకుగా తండ్రికి డబ్బు పంపించడం నీ బాధ్యత, తండ్రిగా ఆ డబ్బును అందుకోవడం నా హక్కు. ఇప్పుడు ఒక పెళ్ళం మొగుడుగా నువ్వు తండ్రికి డబ్బు పంపించడం దానం. ఇలాంటి శనిదానాలు అందుకోవాల్సిన గతి ఈ తండ్రికి లేదు. నోర్ ముయ్, నా తరఫు నువ్వు సంతకం పెట్టి పంపించేసి నువ్వు వెళ్ళి పని చూసు. ఏమిటి ఆ తిక్క శంకరయ్య, నీ భక్తిని గౌరవాన్ని గుర్తించలేక ఎమ్మోని తెరకొట్టాడా? సీత, ఎప్పుడు నువ్వు నాకు సంసార సూత్రులు వినిపించడమే కాదు, అప్పుడప్పుడు నేను చెప్పే సుప్రభాతాలు కూడా వినాలి. ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఏయ్, సతీ సక్కుబాయి టైప్లో అత్తవారింటి కోసం పూజలు చేస్తూ కూర్చుంటావో, లేదా ఆ పోస్ట్ మాస్టర్ మీదకి ఆ తండ్రిని మించిన ఈ పోలీసు వాడిని విజృంభించమంటావో ఆలోచించుకో. మన ఊరికే కొత్త కస్టమర్లా ఉంది. ఏం కావాలమ్మా, కార్డా కవరా స్టాంపులా? నా పేరు సీతండి, మాది గుంటూరు, మీతో మాట్లాడాలని వచ్చాను. ఎవరండి మీ అమ్మాయా? పేరేమిటమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి, ఇంట్లో వరవని పిలుస్తారా లక్ష్మిని పిలుస్తారా? ఎలా పిలిస్తే నాకేమండి, నేను మాత్రం లక్ష్మిని పిలుస్తాను. ఒకసారి అమ్మని పిలమ్మా. అలాగే. మీ స్పీడ్ చూస్తూ ఉంటే ఈ మధ్య ఏర్పాటు చేసిన స్పీడ్ పోస్ట్ గుర్తుకొస్తుందమ్మా. ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? ఎక్కడ, మీరు అవకాశం ఇస్తేగా. నేను నీకు అవకాశం ఇవ్వడం లేదా? ఏది చెప్పండి. ఏంటమ్మా తిరుపతి ప్రసాదమా? అచ్చుతలా, ఏ గుడికి వెళ్ళి వచ్చావమ్మా? నా నెత్తి తొలుకోమంటావా? ఆంటీ కూడా వచ్చాక అరిగా వచ్చేసారు. రండి ఆంటీ, మీరిద్దరిని ఆశీర్వదించండి. దీర్ఘ నీకు పిల్లలు ఉన్నారమ్మా? ఆహా, శీఘ్రమే సుభుత్ర ప్రాప్తి రస్సు. అమ్మ కడుపు తల్లగా, అత్త కడుపు తల్లగా కలకాలం వద్దిల్లమ్మా. ఇంతకీ పిల్లెవరో చెప్పనలేదేమిటండి? ఇది నాకు మాత్రం తెలిస్తే కదా. నేను చెప్తాను ఉండండి ఆంటీ. తారీఖు సరిగ్గా గుర్తులేదు కానీ 5 సంవత్సరాల క్రిందట గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ మీద ఇదొక పర్సు పారేసుకున్నారు. నేను పర్సు పారలే, ఈయన గురించే చెప్పావు మతిమరు మహారాజు. ఒకసారి ఏమైందంటేనమ్మా, సీతారామ కళ్యాణం చూద్దామని భద్రాచలం వెళ్ళాం, అంతే. అక్కడ మర్చిపోయి ఒక్కరు తిరిగి వచ్చారు. నన్ను మర్చిపోయి నువ్వు తిరిగి వచ్చావు, తను దొరికింది కదా అని రెచ్చిపోకు. ఎంతకీ పర్సు కూడా ఏంటమ్మా? ఆ పర్సు నాకు దొరికింది అంకుల్. ఆహా, పాత స్టాంపులు పోగు చేసినట్టుగా పోగొట్టుకున్న పర్సులు సేకరించడం నీ హాబీ అమ్మా? మీరు ఊరుకోండి, అమ్మాయిని చెప్పనివ్వండి. చెప్పమ్మా. ఆ పర్సులో మీ అడ్రస్ కూడా ఉంది, కానీ నేను మీకు చేర్చలేదు. దాంట్లో ఉన్న డబ్బు నేనే వాడుకున్నాను, అప్పట్లో నా అవసరం అలాంటిది. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకి ఈయన వల్ల ఒక మేలు జరిగిందన్నమాట. నా వల్ల నీకు మేలు జరగనట్టు, ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా చాలు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది, ఇంత డబ్బు నా పర్సులో దొరికిందా? బాలేదానివే, మనీ ఆర్డర్ల రూపంలో కూడా ఇంత డబ్బు నేను నా సర్వీస్లో చూడలేదమ్మా. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. అంకుల్, మీరు పోగొట్టుకునే డబ్బు కొంచెమే అయినా అది నా జీవితానికి ఆసరాయింది. ఆ డబ్బుతోనే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను, ఆ డబ్బే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మీ వల్ల నేను పొందిన సహాయానికి లెక్కలు వడ్డీలు కట్టివ్వడం లేదు అంకుల్. ఒక జీవితాన్ని నిలబెట్టిన ఆధారం విలువలు డబ్బుతో తోచలేక, ఇంటికనే ఇవ్వగలిగిన శక్తి లేక ఇది మాత్రమే ఇస్తున్నాను.
మీరు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అమ్మా సీత, ఎంత మాట అన్నావు అమ్మా. కన్న బిడ్డలే తల్లిదండ్రులు రుణం తీర్చడానికి తప్పించు తిరుగుతున్న ఈ రోజుల్లో. ఏ తల్లి కన్న బిడ్డవు సొంత బిడ్డకన్నా ఎక్కువ కృతజ్ఞ చూపిస్తున్నావు. అది చాలా అమ్మా, ఒక్క ఒట్టుతో నన్ను కట్టిపడేసావమ్మా. సరే, మీ ఇష్ట ప్రకారమే కానీ. ఎంతైనా నువ్వు ముట్టుకుని ఐస్ క్రీమ్ నాకనే చేస్తాయి. ఐస్ క్రీమ్ ప్లీజ్. ఎంత బాగుందో తెలుసా, వే సత్తంలో చూసుకో. మేము చూసుకోండి. నమస్కారం మేడం. రాజరీతం, కబురు పెడితే తప్ప కంటి కనిపించడం మానేసావేంటి? కొత్త కాపురం మొదలో మమ్మల్ని మర్చిపోయావా? అదేం లేదండి, ఏవో పనులుండి. సరే, పెళ్ళంటే హడావిడిగా చేసుకున్నానని మాట దాటేశావు. పోనీ రిసెప్షన్కైనా పిలుస్తా అనుకున్నాను, అది లేదా? చిన్నవాళ్ళం మేడం, మాకంత స్థోమత ఎక్కడుంటుంది చెప్పండి. భోజనం పెట్టకపోతే మానే, మీ ఆవిడనైనా పరిచయం చేయవా? అలాగేనండి. పోనీ ఓపెన్ చేయి, రేపు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రండి. ఇప్పుడు ఎందుకండి? మనలో మనకి మొహాటలు ఏమిటి, అలాంటివేం పెట్టుకోకు. రేపు మీరు లంచ్కి వస్తున్నారు అంతే. అలా పిలవగానే మీరు ఒప్పేసుకున్నారా? ఇందులో ఒప్పుకోవడానికే ఉంది, అయినా ఆవిడ పిలిచింది భోజనానికే కానీ ఆకులు ఎత్తడానికి కాదుగా. అది కాదండి, మీ ఎస్పీ గారి భార్య కొంచెం తల పిరుసు మనిషి. ఎవరు చెప్పారు? నేను చూశాను. ఎప్పుడు? రెండు మూడు సార్లు. అంతే కదా, ఇదిగో ఆవిడ నాకు రెండు మూడేళ్ళకి తెలుసు. ఆవిడ చాలా మంచిది తెలుసా, నేనంటే ఎంత అభిమానం. అసలు సొంత బ్రదర్లా చూసుకుంటుంది. అసలు ఇంకో విషయం చెప్తే నువ్వు ఆశ్చర్యపోవు తెలుసా, ఇదివరకు ఒకసారి నా తరఫున వాళ్ళ ఆయనతోనే తగ్గుపడింది. మీ ముందేనా? నేను అక్కడ ఉండగానే గిరీశాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోనని తెగ చెప్పేసింది. పరాయి మగాడి ముందు ముగ్గురితో గొడవ పడింది అంటేనే తెలుస్తుంది ఆవిడంత మర్యాదస్తురాలు. అవన్నీ మనకెందుకు, ఆఫ్టర్ ఆల్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత గోళ? గోళ కదండి, హీరో వెళ్ళాక మనల్ని ఆఫ్టర్ ఆల్ గా చూస్తుందేమోనని. చూడదు చూడదు, దానికి నాది పూచిచ్చాలా? అది కదండి. ఇంకేం చెప్పద్దు, నా ముందే పోట్లాడి ఆవిడేదో ఆవిడ ముగ్గురు మర్యాద పోగొట్టింది అన్నవే, ఇప్పుడు ఎస్పీ గారి భార్య ముందు నా పరువు నిలబెట్టాలంటే నువ్వు వచ్చే తీరాలి అంతే. అవును, నీ వయసును పరిచయం చేయలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. టీవీలో చూస్తుంటారులేండి, తన ఇదివరకు వార్తలు చదివేది. బహుశా ఇది వరకు అంటున్నావు, ఇప్పుడు? అది ఉద్యోగం పోయిందిలేండి. అయ్యో పాపం, ఈ రోజుల్లో మొగుడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు కడవడం కష్టంగా ఉంది, పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు అలవాటు పడి ఉంటారేమో. ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి. మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేశారు కనుక హాయిగా కాలు మీద కాలేసుకుని దర్జా వెళ్ళబోతున్నా. అవును, అలా నిలబడిపోయారేమిటి, రండి కూర్చోండి. రంగమ్మా రంగమ్మా, అమ్మా పిలిచారా? నీకేమైనా బుద్ధుందా, ముప్పోట్లా కడుపు కింద తిని తిరగ్గానే సరికాదు. ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. టీపై మీద పట్ల ఏమిటి, ఇదేమైనా కూలాలు గుర్తనుకున్నావా? ఇంకా చూసావే సే. చెప్పునమ్మా. ఓ, ఆ సంగతే మర్చిపోయాను. సర్లే, అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో. మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది, చీరకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది. మళ్ళీ మోడల్ దొరకదేమో, ఇదే కుట్టించుకురమ్మని అనుకున్నాను, మర్చిపోయాను. గిరీశం, నువ్వేం అనుకోకపోతే కొంచెం ఆ పని చేసి పెట్టావు, ఇలా భోజనం రెడీ అవుతుంది, వచ్చి పొంచుద్ది కానీ. అలాగే మేడం, దాందే ఉంది. ఆగండి. ఏమిటి సీత, ఇందులో ఏముంది? ఎందులో ఏముందో చెప్పు, ఎందుకు తెగిందో నాకు తెలుసు. ఏమండి మిస్టర్ సౌందర్య గారు, మీరు భోజనానికి పిలిచింది అభిమానంతోనా, చెప్పులు కుట్టించుకు రావడానికి కూలిగానా? సీతా, లేకపోతే ఏమిటండి, ఈవిడ గారి చెప్పులు మోయడానికి కాళ్ళు ఎత్తడానికి మీకేం అవసరం, అది చూస్తూ ఉండడానికి నాకేం అవసరం? అంత ముచ్చటగా ఉంటే ఇలాంటి పనులు మీ ఆయన చేయించుకోండి. పరాయి వాళ్ళ ముగ్గులకి ఇలాంటి పనులు చెప్తే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడు. అసలు మీకెవరూ మొలవలేదా? మా వారితో చెప్పారంటే నీ ముగ్గురిని, నీ ముగ్గురు నీ కొప్ప అయితే నా ముగ్గురు నా కొప్పే, నీ ముగ్గురు పోలీస్ అయితే పోలీసే, నీ ముగ్గురు కట్టి నా ముగ్గురు కట్టేది కాఫీయే, ఉంటే పది సార్లు తిను, ఏమైనా చిన్నది అరకపోతే దగ్గర పడి ఊరేగా, అంతేగాని నీ పొగరు నా దగ్గర కాదు. నోరు ముసుకుని పడు రాసిన క్రమం మనకేమిటండి, మనమేమన్నా మనం ఏమైనా ఇప్పుడు మోసం కదా, నేను తాను బతుకుతున్నావా? అసలు ఏం చూసుకున్నా నీ టెక్కు,
ఆఫ్టర్ ఆల్ మా ఆయనకి సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ పెళ్ళానివి నా ముగ్గురు నీ ముగ్గురు కొడితే నీ ముగ్గురు ఇంకొకళ్ళ ముగ్గురు కొడతాడే. మీరుండండి, మీ ఉద్యోగం కావచ్చు కానీ పౌరుషాలి కాదు, ఆస్తికి తక్కువ కావచ్చు కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు. చెప్పులతో ఏదో చేద్దామనుకొని చెప్పులు తిరిగి పాటకి తెచ్చుకోకు. తొందరపాటుకి నేను క్షమాపణ చెప్పుకుంటాను సార్, దాని మాట పెద్దగా పట్టించుకోకండి. నోరు పారుస్తుంది నీ పెళ్ళం అయితే నాకు నీ క్షమాపణలు ఎందుకు? అయినా పెళ్ళం నడుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వే మగాడివి. నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు. ఈ మగతను నిరూపించుకోవడం కోసం నాతో క్షమాపణ చెప్పించడం కాదండి. నీకు చెప్పనిచ్చినప్పుడే ఆ ఎస్పీ పెళ్ళాన్ని చెప్పించుకుంటుంటే అదండి, అది అదే మగతనం అంటే. ఆ శోధన తన కనసం చెప్పింది చేస్తావా చేయవా? నీకు తప్పుడు పనులు చెప్పింది తప్పు చేసింది తనైతే నన్ను క్షమాపణ చెప్పుంటారే? బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదైతే తానే నీకు క్షమాపణ చెప్పేది. సీత, నీ మొండితనంతో నన్ను రెచ్చగొట్టకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సీత, ఆవిడ అసలే పట్టుదల గల మనిషి. నాది మొండితనం, ఆవిడది పట్టుదల. అయితే మాత్రం ఏం చేస్తుంది? ముగ్గురుతో చెప్పి మీ ఉద్యోగం ఓడగొట్టిస్తుంది అంతేగా. ఆ చెప్పులు మోసే బ్రతుకు బ్రతకడం కన్నా చెప్పు పట్టుకుని అడుక్కు దగ్గర నయమండి. పరాయి ఆడు గారి ముందు చేసేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకండి? కొట్టండి. కొత్త మరుసతిని కప్పిపుచ్చుకోవడానికి మగాడు చేసే ఆఖరి ప్రయత్నం పెళ్ళాన్ని కొట్టడమేనండి. మీరు అదే చేయండి. నువ్వు ఎలాగో నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని మూలకొస్తున్నావు, ఇప్పుడు నాకు గతి పట్టించేదాకా నిద్రపోయలేదు. అంటే నేను ఉత్తిపుణ్యానికి ఆ చెక్కులతో సమపడ్డానా? మగాడయ్యుండి మీరు ఆత్మాభిమానం లేకుండా అది చెప్పలేకలా కైతక్కలాడుతుంటే నా మొగుడు మరో ఆడదాని ముందు ఆత్మాభిమానం గడితే గుడ్డ పై వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వడం అంటే మొహాన ఉమ్మినా చూసుకుపోవాలా? మరొకరికి మర్యాద ఇవ్వడం అంటే వాళ్ళ ముందు సైలాన్ చెప్ప పగలబట్టడమా? మాట్లాడరేవండి, ఇదేనా మీకు తెలిసిన మర్యాద? ఊరుకుంటున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నావే. మొహుడిని చౌటం చేసి ఆడించాలనుకునే నీలాంటి రాక్షసుని పెళ్లి చేసుకోవడం నాది, నాది బుద్ధి తక్కువ. చెప్పినవన్నీ గుర్తున్నాయిలేవా లక్ష్మి? కొంచెం ఆఫీస్ పని చూసుకో అమ్మా. నువ్వా అమ్మా? ఏమిటమ్మా ఇక్కడే ఆగిపోయావు? అమ్మా లోపల రా, రామ్మా. ఏమేవ్ ఎవరు వచ్చారో చూడు రామ్మా. ఏమ్మా సీత బాగున్నావా? ఇలా ఎండని పడి రాకపోతే తుముకు రాస్తాయని బస్ స్టాండ్కి వచ్చేవారు కాదు. ఉండు దాహం తెస్తాను. ఏమ్మా మీ ఆయన్ని కూడా నీతో వెంట పెట్టుకుని వస్తే హాయిగా ఈ పల్లెటూళ్ళలో 4 రోజులు కాలక్షేపం చేసి వెళ్ళేవారు కదా. చూడమ్మా మొగుణ్ణి కొంగుని కట్టుకోవడానికి చిట్కాలు కావాలంటే మా ముసలిదారు అని తెలుసుకోమ్మా. చాలండి సంబరం, నా సంగతే చెప్పారు. అయ్యో రాత ఏంటమ్మా కన్నీళ్ళు పెడుతున్నావా?
పిచ్చిదానా, ఎందుకమ్మా బాధపడతావు? మేమంతా లేవమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? లక్ష్మి ఎప్పుడు బయలుదేరిందో, లోపలికి తీసుకెళ్లి స్నానానికి నీళ్లు పెట్టి భోజనానికి ఏర్పాటు చేయండి. వెళ్ళమ్మా. జానకి, ఆడది ఇల్లు వదిలొచ్చి పరాయి వాళ్ల ముందు కూడా కన్నీళ్లు దాచుకోలేకపోయిందంటే ఈ నిర్వాకం ఆ కట్టుకున్న వాడిదే అయి ఉంటుంది. చూడు, ఇప్పుడేం అడగదు, తర్వాత తనే చెప్తుంది. వెళ్ళు. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది. నా సమస్యని నేనే చక్కదిద్దుకునే కాలం కలిసొచ్చే వరకు ఒంటరిగా ఉండలేక నీ ఆశ్రయం కోరొచ్చాను. నీకు కష్టమైతే అయ్యో, ఎంత మాట అన్నావమ్మా. మా బిడ్డలాంటి దానికి నీ బరువు మేమేం వస్తున్నాం చెప్పు. నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండమ్మా. చూడమ్మా, ప్రతి ఇంటా ఓ పొయ్యి ఉంది, మా ఇంటా ఒకటి ఉందన్నట్టుగా భార్యాభర్తలు అన్నాకేవో కీచులట్లు ఉంటాయి, ఎడబాట్లు తప్ప. కానీ పొయ్యి అనేది వంట చేసుకోవడానికే వాడుకోవాలి, కానీ ఒళ్ళు కాల్చుకోవడానికి కాదమ్మా. భార్యాభర్తల మధ్య ఎడబాటు ప్రేమను పెంచేది కావాలి, కానీ అనుబంధాన్ని తుంచేది కాకూడదమ్మా. నువ్వు చదువుకుందానివి, ఇంతకైనా నీకు చెప్పవలసింది లేదనుకుంటాను. చూడమ్మా, నువ్వు కోరినన్నాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఏనాడైనా నా సహాయం నీకు కావాలనిపిస్తే నేను కూడా నీ తండ్రి లాంటి వాడిని అని మర్చిపోకమ్మా. ఈ పిండాన్ని నా కాలువలో కలిపి పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. అలాగేనండి. మంచిది. నువ్వా? ఏమిటి, పెళ్ళానికి పిండం పెడదామని వచ్చావా? కట్టుకున్నది కనిపించకుండా పోతే కట్టుగొయ్య పాచినట్టు చెట్టు దగ్గర నిలబడి విషాద పోజులిస్తే సరిపోతుందా? తోడబుట్టిన వాడిని నన్ను కూడా కాదని నమ్మి నీతో వచ్చినందుకు దాని బతుకే బండలు చేశావు కదయ్యా. నేను దాని ఒక్కదానికే సమస్యగా బతికాను. నువ్వో కన్నవాళ్లకి కట్టుకున్న దానికి చివరికి నీకు నువ్వే సమస్యగా తయారయ్యావు. ఇంకా బతికెవరిని ఉద్ధరించాలి గనక ఎదురుగా కాల ఉంది, పిండం పెట్టడానికి నేనున్నాను. ఆలోచించుకో. ఏమి చదువుతున్నావు? డిటెక్టివ్ నావలా? జనరల్ నాలెడ్జా? పరీక్షలు వచ్చి పీకల మీద కూర్చున్నట్టు ఈ టైంలో ఇదా చదివేది? జీవితం కూడా ఒక పరీక్షగా, అందులో పాస్ అవ్వాలన్నా కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి. అమ్మో, ఇంతింత పెద్ద పాయింట్లు మనకొద్దు కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? మీది లవ్ మ్యారేజా? ఏ, ఎందుకని అడుగుతున్నావు? ఏం లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎక్కువ తగాదాలు వస్తాయని ఎవరు అంటేను నిజమేనా? ఇంతగా ఆరాధిస్తున్నావు, ఎవరైనా ప్రేమించావా? నేనా? ప్రేమ భలేదానే. పడుకుందావా, లైట్ ఆఫ్ చేస్తున్నాను. సరే అండి, నేను మీకు తగులుతుంది అనుకోలేదు. మరి ఎవరికి తగలాలనుకున్నావు? వరలక్ష్మి. ఎందుకు చేసావా పని? మా సంగతి మీకు చెప్పమని గుర్తు చేయడానికండి. మీ సంగత ఏమిటది? మిమ్మల్ని మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ప్రేమాయణం? మా పెళ్లి తాంబూలాల వరకు వచ్చి అన్నయ్య మూలంగా చెడిపోయినప్పటి నుంచి. మరి నాతో చెప్పడం ఎందుకు? మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసి పెడతారుగా. మా వాళ్ళు రెడీ అయ్యండి, కానీ ఒకసారి చెడిపోయిన సంబంధాన్ని మళ్ళా మా వాళ్ళే వచ్చి అడగలేరు కదండి. అటు నుంచి మీరు వచ్చి కాస్త త్వర చేస్తారండి. మరి మీ చెల్లెలు పెళ్లి? మన ఈ మధ్య చేసాం, వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కట్న కానుకలు కూడా నాకు అక్కర్లేదండి. మీకు అక్కర్లేదు, సరే మీ వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఎప్పుడూ ఓకే. శంకరయ్య గారితో మీరు కాస్త ఊ కొట్టిస్తే చాలు. ఊ కొట్టినంత మాత్రం సరిపోతుందా అమ్మా? పెళ్ళి అంటే మాటలతో జరిగే పనే, వాళ్ళు మనకంటే స్థితిపరులు కూడాను. కట్న కానుకలు లేకపోయినా కనీసం లాంఛనాలైనా జరిపించాలి కదమ్మా. అంకుల్, ఆ అబ్బాయి మన అమ్మాయిని కావాలని వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తక్కువలున్నా అన్ని వాళ్ళు సర్దుకుంటారు. మీరు ఇంకేం ఆలోచించకండి. అలాగేనమ్మా, మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తానంటే నాకు సంతోషం కదా అమ్మా. సరే, మీ ఇష్ట ప్రకారమే కానీ. థ్యాంక్ యూ.
అమ్మాయి అలంకరణ పూర్తయిందా? ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి అలంకరణ పూర్తయింది కానీ మీరు ఊరికే కంగారు పడకండి. ఏంటి ఇక్కడెక్కడ ఉండుంటుంది? ఏమిటి బాబాయ్ నీ హడావుడి? ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోయింది. సీత అదేమిటమ్మా, అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వు ఒక్కరికి ఇలా వచ్చేసేవేమిటి? నువ్వు కుదిర్చిన సంబంధం కదా, నువ్వు దగ్గర నుంచి పెళ్లి జరిపింది వద్దమ్మా. పదమ్మా పద. సారీ అంకుల్, నేను రాలేను. మీరు వెళ్ళండి, అవతల అందరూ నీకోసం ఎదురు చూస్తుంటారు. అదేమిటమ్మా, ఇంతవరకు అన్ని నీ చేతుల మీదుగా జరిపించావు, చివరికి వచ్చేసరికి ఇలా అయితే ఎలా అమ్మా? పదమ్మా. అది కాదు అంకుల్, శుభవాణి పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దూరమైన నాలాంటి ఆడది రాకూడదు, చూడకూడదు అని ఎవరన్నా అన్నారా? ఎవరమ్మా తప్పుడు కూతలు కూర్చింది? నా మనసాక్షి. అవునంకుల్, జీవితంలో మంచి చెడుల్ని సుఖ దుఃఖాల్ని సమానంగా పంచుకుంటామని భార్యాభర్తలు చేసుకుని పెళ్లి నాటి ప్రమాణానికి మనసుకు మించిన సాక్షి ఎవరున్నారు? ఆయనతో జీవితాన్ని పంచుకోలేకపోయినా ఆయనకి దక్కని ఆనందాన్ని నేను అనుభవించను. అందుకే ఈ పెళ్లికి రాలేను. బాగుందమ్మా, నీ కట్టుబాటు పట్టుదల చాలా బాగున్నాయి. అతనికి దక్కనే ఆనందం నీకు వద్దంటున్నావు, చాలా బాగుందమ్మా. మరి నీ గుండెల్లో గూడు కట్టుకుపోయిన దిగులు బాధ ఆ పశువుకి పంచడమ్మా. అంకుల్. ఏమ్మా, నీ భర్త గారిని పశువు అన్నాను బాధగా ఉందా అమ్మా? అవునులే, ఆడదానికి బాధపడడం బలహీనత, కానీ నీ శ్రీవారు లాంటి మహానుభావుల్ని తిట్టకుండా ఉండలేకపోవడం నా బలహీనత. క్షమాపణ చెప్పంటావమ్మా? సరేనమ్మా, ఎవరికి తప్పినా నా కూతురు పెళ్లి దగ్గర నుండి జరిపించడం నాకు తప్పదు కదా అమ్మా. వస్తానమ్మా వస్తాను. శతమానం భవతి శతాజ పురుషస్తతేంద్రయస్తేంద్రజే ప్రతిష్టతి మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా తే భద్రాం శుభగే సంజీవ చరతాం శత. డైవర్స్ గురు, సీత విడాకులు పంపించిందా? నువ్వు ఇంట్లోకి వెళ్ళగొట్టావు, తన డైవర్స్ పంపింది. ఇంకే నీకు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. సీత సీత ఎంత పనిచేసిందా? ఓహో నీ బాధ అదా? మొగుడే పెళ్ళాన్ని వదిలేయాలి తప్ప పెళ్ళావే మొగుణ్ణి చీపో అంటే నీకు బాధ అవమానం, అంతేనా? అది కాదు సుందరి. నాకు తెలుసు గురు, మీ మగాళ్ళంతా ఇంతే. అసలు మగాడంటేనే స్వార్థం ద్రోహం మోసం పేరుకుపోయిన జంతువు. బై ద బై, ఈ కాగితాలు వచ్చింది నీకు కాదు నాకు. నా మాజీ మొగుడనే రాక్షసుడి నుంచి నాకు విడుదల కల్పించింది కోర్టు. నా పెళ్లి పెడాకులైపోయింది, నాకు చాలా ఆనందంగా ఉంది గురు. నీకు ఇదివరకే పెళ్ళైందంటే నమ్మలేకపోతున్నాను సుందరి. ఏ, నా మెళ్ళ మంగళసూత్రం కనపడలేదనా? పచ్చని సంసారానికి గుర్తుగా ఆరది పసుపుతాడు కట్టించుకుంటుంది, పశువులాంటి భర్త దొరికినంత గుర్తుగా నేను బాధల్ని భరించే సిలువ వేసుకున్నాను. అదృష్టం కలిసి వచ్చిన ఆడదానికి భర్త నగా నట్ర పెడతాడు. నాకు మా ఆయన చాలా పెట్టాడు చూస్తావా. ఇన్నాళ్ళు నేను ఏడిపించి వెంటపడింది నా ఆలోచన పక్కదారి పట్టించడానికే గాని నిన్ను తప్పుదారి పట్టించడానికి కాదు గురు. ఆడది తన చల్లగా చూసుకునే తోడు దొరికినా తనను చీర పురుగులా పీడించే పేడ వదిలినా సంతోషిస్తుంది. ప్రస్తుతం నాది ఈ స్టేజ్. ఏ మగాడు తన భార్య నాలా సంతోషించాలని కోరుకోకూడదు. ఎందుకలా గొంతు చించుకుంటారు ఏమిటి? ఓసినీ మొగుడు తంతి తపాలా శాఖ మంత్రావా? నేను చిరునవ్వుతో పలకరించినా కేకలేస్తున్నాను అంటావు. ఇదిగా కార్తీక మాసం కదా, అమ్మాయి వ్రతం కోసమని తన అత్తవారు సరుకులన్నీ పంపించారు, ఇప్పుడే లోపల పెట్టించారు. ఏమైనా వాళ్ళ పద్ధతి గల మనుషులు కదండి. కాదు మరి, నువ్వు లోపలికి వెళ్ళి ఏ సరుకులు పంపించారో లిస్టు రాసిస్తే బజార్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ కొనుక్కొస్తాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? మన సీతలేస్తే ఏ అత్తవారే పంపించాలా మనం లేవు? చూడు, అమ్మాయితో పాటు చేతి చేతి కూడా ఈ వ్రతం చేయించు. ఇప్పుడు నాకెందుకండి ఈ వ్రతాలు పూజలు? అదేమాటమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఏమో ఈ పూజలు వ్రతాల వల్ల అయినా నీ కాపురం తక్కబడుతుందేమో. ఆహా, పసుపు కుంక చేత్తో పట్టుకుని మంచి మాట చెప్పిందమ్మా మా ఆవిడ. ఆడపిల్లలు వ్రతం కాదనకూడదమ్మా, నువ్వు చేసి తీరాల్సిందే.
నా గతం తెలిసిన వాళ్ళెవరూ చుట్టుపక్కల ఉండకూడదు. ఉంటే వాళ్ళు చూపించే జాలి దయ నేను భరించలేను. అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. సుందరి. అవును గురు, సానుభూతిని భరించలేకపోవడం నా వీక్నెస్. కవ్విస్తూ నవ్విస్తూ బతకడం నా పాలసీ. ఎప్పటికైనా సీత తిరిగి వస్తే ఇంకెప్పుడూ జీవితంలో ఇల్లాలను ఉసిరి పెట్టకు. ఇది మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. వస్తాను. అమ్మలారా, నా కోసం ఎడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఎడవండి. అమ్మా సీత, నీకు గవర్నమెంట్ సర్వీస్ లో ఏదో ఉత్తరం వచ్చిందమ్మా. వచ్చిందా? ఎక్కడకు? గదిలో టేబుల్ మీద పెట్టానమ్మా. ఆ అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా వచ్చిందమ్మా. వరలక్ష్మ. అదేనమ్మా. ఏమిటో ఒకేసారి ఇది మంచి వార్తలు చెప్తున్నారు. లక్ష్మి, బాగున్నావా? బాగుకే ఉన్నాం. మీ బరువు దింపేసుకున్నారుగా. ఏమిటి ఆ మాటలు? ఏమిటి లక్ష్మి, ఏమిటలా ఉన్నావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద కాకపోతే మోకాళ్ళ మీద పడుతుంది. నా రాత బాగోలేనప్పుడు ఎవరికి చెప్పుకుని ఏం ప్రయోజనం? లక్ష్మి, ఇప్పుడు ఏమైంది? నేను నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు? మీ అత్తవారు నేను బాగా చూడటం లేదా? వాళ్ళకే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఏమండి, శ్రీమతి వరలక్ష్మీదేవి గారు తమరేదో సెలవిచ్చారు. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడ ఉండాలా? ఆహా, మరి పెళ్ళై వెళ్ళిపోయిందని నువ్వెక్కడుండాలి? ఏం మాట్లాడవే, వెళ్ళు అత్తారింటికి వెళ్ళు. ఏదో పుట్టిల్లు కదా అని చుట్టపు చూపుగా వచ్చానే గాని నేనే ఇక్కడ చిలేసుకొని పోవటానికి రాలేదు. నన్ను పొమ్మన్నారే, ఆవిడ గారికి ఇది అత్తిళ్ళనుందా పుట్టిళ్ళనుందా? లక్ష్మి, చేత ఎవరనుకున్నావే? నీలాగా ఇంగితం లేని మనిషి కాదు. పెళ్ళై నాడిది ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఆవిడ ఎవరో తెలుసా? నీ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు నీ అన్న. ఆ దధవని కట్టుకున్న పాపానికి హస్తకష్టాలు పడుతున్న వాడు ఇల్లాడు. ఏంటి కోడలు, ఏమిటండి మీరనేది? అవునే, సీత మన కోడలు. ఆ పిల్ల చేసిన ఉపకారానికి మనందరం జన్మంతా ఆవిడికి ఊడిగని చేసిన రుణం తీర్చుకోలేవి. ఏమ్మా, ఇన్నాళ్ళు నీ అజ్ఞాతవాసం వెనుకున్న కథ నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలియదనుకున్నావా అమ్మా? కోడలిగా నువ్వే అంత గుంభనగా ఉంటే మావగా నేను గుంభనగా ఉండలేనమ్మా. అది కదా మావయ్య, నీతో చెప్పడానికి అభిమానం అడ్డొచ్చింది. అంతే కదూ, నాకంతా తెలుసమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కొడుకు చేసిన నిర్వాకాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. పదమ్మా, ఆ కొడుకు గారిది చంప పగలగొట్టి నీ కాపరాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. పదమ్మా. మావి గారు, నా మాట వినండి. నాకు నేనుగా ఆయన చేరుకునే రోజు ఇంకెంతో కాలం లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా? ప్లీజ్, నా కళలు పండే రోజు ఇంకెంతో దూరం లేదు. సౌందర్య, ఇదేమిటండి ఈరోజు కొత్త కలెక్టర్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పారు, యూనిఫామ్ వేసుకున్నారేమిటి? కలెక్టర్ నా పై అధికారి కనుక ఆవిడికి స్వాగతం చెప్పడం నా మర్యాద, అది కూడా నా డ్యూటీయే. సూటు గీటు వేసుకోవడానికి నేను వెళ్ళేది పార్టీకా శ్రీమతి గారు. డ్రెస్సు వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి, సమయం, సందర్భం ఉంటాయి, తెలుసుకోకపోతే ఎలా? సరే, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అమ్మా,
ఇప్పుడు టైం 11 అవుతోందమ్మా. పాత కలెక్టర్ గారు అయితే ఈ టైంకి పళ్ళరసం తీసుకునేవారు. మరి మీరేం తీసుకుంటారమ్మా? ఏమక్కర్లేదు కానీ తెలిసిందండి లోపలికి రమ్మను. క్షమించండి అమ్మా, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరమ్మా మన స్టాఫ్లో. స్టాఫ్ కాదు, బయట ఉన్నారే కానిస్టేబుల్ ఆయన. అలాగేనమ్మా. రమ్మన్నారట? కొత్త కలెక్టర్ అంటే చెప్పరా అనుకున్నాను కానీ నువ్వని తెలుసుంటే ఊరంతా తెలిసేటట్టు బ్రహ్మాండంగా ఊరేగింపు పెట్టించేవాడిని. నువ్వెంత గొప్పదాన్ని అవ్వాలనుకుంటే మాత్రం మరీ అంత రహస్యమా? నేను బాగానే ఉన్నాను అని ఒక ఉత్తరం ఒక వేయచ్చు కదా. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సీత, సీత, నువ్వెంత మంచిదాని సీత. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకు వచ్చి మాట్లాడండి. అమ్మా, పళ్ళరసం తీసుకురమ్మంటారా అమ్మా? నాకే ఒక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళివు. రండి బాబు, మంచినీళ్ళు తాగుదురు కానీ. ఏమిటా కలెక్టర్ బ్రదరు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఏమిటా చూపు, నా మాట మీద నమ్మకం లేదా? కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయ్యా నీ చెల్లెలు? ఇదిగో ఇక మన ఇద్దరు లెవెలే మారిపోయిందయ్యా. నువ్వు కలెక్టర్ అన్నవి, నేను కలెక్టర్ మొగుడిని. పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు. చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత బతుకుంది. అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను, తొందరగా తప్పుకో లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది. బాగా ఊడ్చుకో, మిస్టర్ మున్సిపాలిటీని పేరు తెచ్చుకో, వస్తా. ఈ కలెక్టర్ అమ్మ అన్నయితే మరి మన కోటలకు ఎట్టా వచ్చినట్టు? సీతొచ్చిందా? అమ్మగారు రాలేదమ్మా. అమ్మగారు వదిన గారు మీరేనా అమ్మా? నమస్కారం అమ్మా. అమ్మగారు ఈ సీట్లు మీకు ఇమ్మన్నారమ్మా. ఇంకేం చెప్పింది? మిమ్మల్ని ఏమో అడిగినట్టు చెప్పమన్నారమ్మా, నన్నేమో వాళ్ళ అన్నయ్య గారు చూడకుండా వచ్చేయమన్నారమ్మా. మరి వెళ్ళిరానా అమ్మా? చీర రాయబారం తీసుకొచ్చావా బిళ్ళ పరమాత్మ? పట్రా, ఆ చీరలు ఇటు పట్రా. అయ్యా అసలు ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పింది చెయ్యి. అది కాదండి, ఇంటికి పంపిన వాటిని తరగొడితే సీత ఏమనుకుంటుంది? నీ మీదంత ప్రేమగారిపోతుంటే అదే వచ్చేదిగా, మధ్యలో ఈ బిళ్ళ భట్టుడు ఎందుకట? అయినా అది చీరలు పంపింది నీకు కాదే, నేను కలెక్టర్ అయ్యాను తెలుసుకోరా ఆడంగి విధవా అని నాకు తెలియజెప్పడానికి ఇదొక వంక. అమ్మా, ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ని పేరెట్టి పిలిచే ఆ బడుద్దా ఎవరు?
ఎవర్రా అంటే మాట్లాడరే నాన్న నువ్వా ఇక్కడ ఉన్నావు ఏమిటి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నావనరా అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు పెళ్ళాన్ని కూడా వదిలేశాడు ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా ఏం నీకని అభ్యంతరమా నాన్న కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు నాకు తెలుసురా కొడుక ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు మొక్కుకుని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత మూడు కత్తిళ్ళు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా అసలు ఆడదంటే ఏమనుకున్నావురా నువ్వు కొంగు పట్టుకోగానే నిన్ను ప్రేమించేయాలా నీ గంగవరలు ఎత్తి ఇంట్లోంచి బయటకు పొమ్మంటే నోరు మూసుకోవాలా మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలింది కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద అమ్మ ఈ తిట్టు బెటర్గా ఉందిరా అది కాదు నాన్న ఏది కాదురా ఏడో నెలలోనే ఎదురుకాళ్ళతో పుట్టేసిన యాబ్రాసపు సుంట పాతికేళ్లు పెరిగిన పెంట నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింట ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగుతానని కోడి కుక్కలే వేయిస్తా ఏ మొహం పెట్టుకుని నేను మొగుడునంటూ వచ్చావురా పెయింట్ పోయిన పాస్టల్ డబ్బాలకి మొహం నువ్వును నీలో ఏమాత్రమైనా సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో శుభమాన బిడ్డింటికి వస్తే తిట్లు శాపనార్థాలతో వెళ్ళగొడతారా వాడు చేసింది తప్పు ఉప్పు అయింది ఏదో అయిపోయింది ఇంకా వాడిని రాత్రి రంపాను పెట్టాలా పిచ్చిదానా ఏ తండ్రి తన కొడుకు కాపాలని కోల్దేయాలని కోరుకోడే నాకు మాత్రం వాడి సంసారం మొక్కలై వీడు సన్యాసంలో చేరాలని కోరుకుంటానని చెప్పు పెళ్ళాం కూడా ఒక మనిషేనని ఆడదానికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని వాడు తెలుసుకోవాలి నా ప్రయత్నం సర్దుకుపోతేనే సంసారాలు కానీ కోపతాపాలతో కాపరాలు చెడగొట్టుకోకూడదని వాడికై వాడు తెలుసుకోవాలని తండ్రిగా నేను ప్రయత్నిస్తున్నాను తప్పంటావా చెప్పు తొందరగారా నీ మూలం నేను కూడా లేట్ అయ్యాను నమస్కారం నమస్కారం నమస్తే సార్ నమస్కారం అలా కూతో అక్కడ కూర్చోండి అమ్మా ఆ సీట్ కమ్ కోసమేనమ్మా కంగ్రాచులేషన్ ఇంతసేపు మీరు రాకపోయేసరికి ఏదైనా అర్జెంట్ పని వచ్చిందేమో అనుకున్నాను పని లేదు పాటు లేదు మా ఆవిడని బయలుదేరి తీయడానికి ఇంత టైం పట్టింది తరువాత అర్బన్ జిల్లా పోలీస్ విభాగం తరఫున ఎస్పీ గారి శ్రీమతి ఇప్పుడు కలెక్టర్ గారికి పూలమాల సమర్పిస్తారు మిమ్మల్నేనమ్మా నా దగ్గరికి రావాలంటే ఆవిడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది నేను కష్టపడి పైకొచ్చిన దాన్ని ఇప్పుడు కిందకొచ్చినా మళ్ళీ పైకి ఎక్కగలను నేనే వస్తాను గారు చివరిగా మీరందరూ ఎదురు చూస్తున్న అంశం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి సీత గారు ప్రసంగిస్తారు సభకు నమస్కారం నాకు జరిగిన ఈ సత్కారం ఏమిటి అని నేను ఆలోచించాను కలెక్టర్గా వచ్చి ఏమైనా సాధించానా ఇంకా లేదు మరెందుకు కలెక్టర్ అవ్వడం అనే లక్ష్యాన్ని అందుకున్నందుక అది కాదు ఆడదాన్ని కనుక ఆడదాన్ని అయ్యుండి అనుకున్నది సాధించాను కనుక ఇంకా నేను సాధించాల్సింది ఎంతో ఉంది దానికి నేను కృషి చేస్తాను చేసి చేస్తాను అదలా ఉండగా మన దేశంలో మగవాళ్ళు తల్లిని చెల్లిని అభిమానిస్తారు కానీ భారీగా వచ్చిన ఆడదాన్ని మాత్రం చిలకర చేస్తారు మరి ఆడవాళ్ళు ఆడదానికి ఆడదే శత్రువు ఆడదే ఆడదాన్ని అవమానిస్తుంది ఏ సంబంధమూ లేకపోయినా ఆడది మరో ఆడదాన్ని చిలకర చేసి నీచంగా ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతుంది కాపులు కూడా లోపలి పొడుచుకు తింటాయి కానీ తమలో తాము తీసులు అడుకోవు రాబందులు కూడా లేని ఈర్ష్య అసూయ ఆడదాల్లోనే ఉన్నాయి అవే ఆడ జాతిని దిగదాడుతున్నాయి
ఒక సాధు స్త్రీ వలనే నేను ఈ దశకు ఎదిగానంటే మీరు నమ్ముతారా? అవును, నమ్మరు. కానీ అది నిజం. అందుకే నేను ఈ స్థితికి చేరుకోవడానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన స్త్రీమూర్తికి సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సెలవు. అవుననుకోండి, కానీ ఇంటి దగ్గర నాకు కొంచెం పని ఉంది. ఇందులో విలాసాలు చాలా ఉంటాయి కదా, ఇల్లు పెళ్ళం ఎక్కడ గుర్తుంటాయలే అనుకున్నాను. పర్వాలేదే, కలెక్టర్ మహారాణి డిన్నర్ అంటే నవకాయ పిండి వంటలు చేస్తుంటారు. అమ్మగారికి కొసరి కొసరి వడ్డించారా, గోరె ముద్దలు తినిపించారా? అయినా నాకెందుకులే, ఆఫీసర్లు ఆఫీసర్లు ఏం చేసినా బాగానే ఉంటుంది. సిగ్గు ఎగ్గు ఉంటేగా మొగుడు వదిలేసి అమ్మగారు ఊరేగుతున్నారు. ఆ అమ్మగారిని పట్టుకొని అయ్యగారు తిరుగుతున్నారు. ముద్దలే తినిపించుకున్నారు, ముద్దులే అందించుకున్నారు. ఎవరికి తెలుసు, బయట తిళ్ళు తిరుగుళ్ళు మరిగాక పెళ్ళం తింటాయే తిరగిపోతాయే. అయినా నా గురించి పట్టిన వాళ్ళ సంగతి నాకెందుకు? అలా చోచి చూస్తే నించకపోతే కాసు నీళ్ళు వచ్చగా. అయినా నా పిచ్చి కానీ నాకెందుకు ఇస్తారు? నేనేమైనా కలెక్టర్ తరఫన్నా? ముద్ద అడ్డం పడి చూస్తుందేమో, పీడ వదిలిపోతుందని ఆశేవో. నేనంత తొందరగా తావను. అది నాకు తెలుసు. భోజనాన్ని కూర్చుని మంచినీళ్ళు పెట్టుకోలేదంటే ఆ ఇల్లాలది ఎంత పొందికైన సంసార లక్షణమో అక్కడే తెలుస్తుంది. ఏదో చెప్పాలా? హలో, కలెక్టర్ అమ్మగారు ఉన్నారా? అయ్యా ఇంకా రాలేదండి అయ్యా, కుర్చీలో కూర్చోండి అయ్యా. అమ్మగారు రాగానే వర్ష ప్రకారం మిమ్మల్ని పిలుస్తానండి అయ్యా. అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేస్తానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం ఉండగొడతారండి అయ్యా. చేత మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్తర తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా, ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్ ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుగుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డివావు దగ్గర కుక్క టైప్ అనుకో, అతను తెండు ఇంకోడిని తెన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు, అప్పటి నుంచి అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర. నాన్న నువ్వా, ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే, బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా, వీళ్ళు లెక్చర్ నేను వింటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. నా దవడు పగల కొడతావురా, చెప్పు కొడతాను నా కొడక. నాన్న నేను నీకు అతం పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ, లోపలికి వెళ్ళి పని చూసుకోమా. క్షమించండి అయ్యా, నాది ఒక చిన్న డౌట్ అండి అయ్యా. అడగమంటారండి అయ్యా, భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా. ఎందుకుంటారయ్యా నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగదారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం సభ్యులం అండి. మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం.
అవన్నీ నాకిది కడి ఆఫీస్ పనులతోనే సతమతం అయిపోతున్నాను ఇంకా ఇవి కూడానా అన్నట్టు మీ ప్రెసిడెంట్ ఎస్పీ గారి భార్య అనుకుంటాను అవునండి కానీ మేము మిమ్మల్ని ఏకగ్రీవంగా కావాలని కోరుకుంటున్నామండి మీరు ఇంతగా బలవంతం చేస్తున్నారు కనుక నేను ఒప్పుకుంటున్నాను అలాగే కానివ్వండి వాడుకున్న నాడు నన్ను వాడుకుని నా సొమ్ము తిని ఇప్పుడు తగుదువమ్మా అంటూ కట్టకట్టుకుని వెళ్ళి ఆ కలెక్టర్ని ప్రెసిడెంట్ చేశారట దొంగ మహాలు వాడును నేను అప్పుడే చెప్పానా వాళ్ళకి ఎవరితో ఎక్కువ ఉపయోగం ఉంటే అటే వెళ్తారు అది తెలుసుకోలేకపోవడం నీ తప్పు కానీ వాళ్ళనంటావు ఎందుకు అసలు మిమ్మల్ని అనుకోవాలి ఆ చేరేదేదో కలెక్టర్ ఉద్యోగంలో చేరక పోయిపోయి పోలీస్ ఉద్యోగంలోనే చేరాలా నెత్తి నెక్కి తొక్కే పెళ్ళాం దొరికినప్పుడు ఎంత పొజిషన్ లో ఉన్నా మొగుడి బతుకింతేగా
దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండి ఇప్పుడు నన్ను నేను ఇబ్బంది పెట్టకు నాకు వేరే కొట్టాడు చండాలు అమ్మా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఈరోజు సపా మేడం ముఖ్యమైన లెటర్స్ ఏమైనా ఉన్నాయా మిగిలినవన్నీ రొటీన్ మ్యాటర్స్ అండి ఇది మాత్రం లేబర్ మినిస్టర్ నుండి వచ్చింది ఏమిటిది ఒక అతను కులం విషయంలో అబద్ధం ఆడి రిజర్వేషన్ కేటగిరీలో రోడ్లు ఊడ్చే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడట అతని గురించి విచారణ జరిపి మీకు ఉత్తరం ఎవరతను మీ అన్నయ్య గారు మిస్టర్ మూర్తి ఎంక్వైరీ ప్రారంభించండి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పాను మీ పేరు మీ పేరు దేవ సహాయం మీరు తగిలించుకున్నది కాదు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్పండి పాపినీడు తండ్రి పేరు సర్వారాయుడు అది కూడా ఆయన తగిలించుకున్నదేనా ఆయనకంత కర్మ పట్టలేదు ఏ కొడుక్కే రెండు పేర్లున్నప్పుడు అతన్ని పుట్టించిన తండ్రికి నాలుగు పేర్లుండాలే ఆయన స్వతంత్రానికి ముందు పుట్టడం వల్ల ఒక పేరుతోనే గట్టెక్కిపోయాడు తెల్లవాడి పాలనలో చదువుకు ఉద్యోగానికి బతకడానికి కులం మతం అడ్డొచ్చేవి కాదుగా మీది ఏ మతం అన్ని మతాలు నావే అదెలా సాధ్యం ఒక మనిషికి ఒకే మతం ఉంటుంది ఏ ఎందుకు సాధ్యం కాదు మీరు మీ తల్లికి కొడుకుగా భార్యకు భర్తగా కూతురికి తండ్రిగా అందరినీ ఆదరించడం లేదు ఇది అంతే నేను హిందువుగా పుట్టాను ముస్లింగా అవతారం ఎత్తాను క్రిస్టియన్గా బతుకుతున్నాను మీరు ముద్దాయిగా వచ్చారు గాని మత ప్రవక్తగా కాదు ఉపన్యాసాలు ఆపి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి చాలు ముద్దాయిగానైనా ఇన్నాళ్లకు తోడబుట్టిన చెల్లెలితో మీరు అనిపించుకునే గౌరవం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది కులం విషయంలో మీరు నేరం చేశారు అవునా కాదు నేను అబద్ధం ఆడానే గాని నేరం చేయలేదు దేశ ప్రజలందరి శ్రేయస్సు కోసం కృషి చేయవలసిన ప్రభుత్వం కులమతాల పేరుతో కొందరిని గాలి కొదిలేసిన నన్నే నమ్ముకుని వచ్చిన భార్యను అలా వదిలేయలేక కూటి కోసం కులం పేరు అబద్ధం ఆడాను ఆత్మరక్షణ కోసం హత్య చేసిన తప్పు కాదంటారే మరి ఒక కుటుంబం బతకడం కోసం నేను అబద్ధం ఆడితే అది నేరం ఎలా అవుతుంది మీరు చేసింది నేరం అవునా కాదా అని నిర్ణయించేది వారు మీరు కాదు కోపడకండి సార్ నా వాదన వినవలసిన బాధ్యత మీకుంది ఒక్క అబద్ధం ఆడటమే నేను చేసిన ఘోరమైన నేరమైతే ఎలక్షన్లకు ముందు నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేసే నాయకులు తీరా మంత్రి అయ్యాక ఒక్క పని చెయ్యకపోతే అది అబద్ధాల బతుకు కాదా అది తప్పు కాదా మరి ఏనాడైనా ఏ మంత్రికైనా అతడి అబద్ధాల బుద్ధికి మీరు శిక్ష వేశారా చెప్పండి అది ఇక్కడ అనవసరం కాదు అవసరం కులం విషయంలో అబద్ధమాడి ఉద్దేశపూర్వకంగా అధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఐపీసీ సెక్షన్ 197 ప్రకారం ముద్దాయికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది ఒక్క మాట మేడం మీరు నేరస్తుడని నిరూపించిన నాకు కూడా జైల్లో ఇంత తిండి పెడతారు కానీ ఏ పాపం వేరుగాని నా భార్యను ఎవరు పోషిస్తారు ప్రజాశ్రేయస్సు కోరే మీ ప్రభుత్వమా రిజర్వేషన్లకు చోటు కల్పించిన మీ చట్టమా నన్ను నేరస్తుడన్న మీ న్యాయమా ఎవరు మిస్టర్ కమాన్ వదినంటే తల్లితో సమానం అంటారు కానీ నువ్వు నాకు అంతకనే ఎక్కువే అలిగే అత్తవారింటికి చెడు చిల్లలింటికి వెళ్ళకూడదన్నారు కానీ కూతురింటికి వెళ్ళకూడదని చెప్పలేదురా అన్నయ్య తిరిగి వచ్చే వరకు నువ్వు నాతోనే ఉండు కాని విశ్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం గాలి కబుర్లు అనుకున్నాను కానీ మరీ ఇంత పరిగెగించా చూసే వాళ్ళకి సిగ్గేస్తుంది ఇవాళ కలెక్టర్ గారు పుట్టినరోజండి దీని పెళ్లి రోజు కన్నా ఆవిడ పుట్టినరోజే ముఖ్యమైందన్నమాట కలెక్టర్ గారిది చంద్రనోళ గోత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం చంద్రనోళ గోత్రస్య ఉత్తరాభాద్ర నక్షత్రమైన గోత్రనామాలేం కర్మ పుట్టుమచ్చలు కూడా తెలిసే ఉంటాయిలే దీని మగుళ్ళు అనుకుని ఏం లాభం
అసలు మొగుణ్ణి వదిలేసి తిరుగుతుందిగా ఆ మహాతల్లిని అనుకోవాలి. దీని తప్పు కూడా ఉండిలేవే. మొగుణ్ణి అదుపులో పెట్టుకోవడం చేత కాకపోతే సరి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆనంద కల్పూరణి రాజనం దర్శయామి రక్షాంధారయామి. అమ్మా హారతి కలగద్దుకోండి. ఇంకేం హారతిలే, దీనికి ఆపురమే మంగళహారతి అయిపోతాను. ఇలా కాపురాలు తీసి ఆడదాన్ని ఎడంకాల చెప్పు తెగేటట్టు కొట్టినా పాపం లేదు. ఏంది అనుకుని ఏం లాభమే, దీని సంసారం సంగతి దీనికే పట్టదాయే. మనిషిలో ఉండుకు పలుకు ఉండేమో చూడు. ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి? సీత కోసమేమో. కోసమే లేదా ఆ దొర సాని ఉంది, పిలుస్తాను కూర్చోమ్మా. నాకేం కూర్చోడానికి కుర్చీ లేక గతి లేక ఈ కొంపకి రాలేదులే. ముందు ఆ మహాతల్లిని పిలు. ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుందా? ఏ ఉన్నమాటగా అన్నాను. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని నా మొగుడిని వల్ల వేసుకుంది తాలక. ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు? మాట్లాడవే. నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగుడే దొరికాడా? ఊళ్ళో ఎంతమంది లేరు? నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే, నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా. మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు నా మొగుడు మీద కనబడ్డావు? కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా? ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా? పుట్టినరోజని పెరిగినరోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటేసి తిరగడం నిజం కదా? చీటికి మటికి వేళాపడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధమా? ఆహా, ఏం అడిగారండి మీరు? కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ఢమాల్ జెండా తీసిపారేసింది. అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీ ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్? గిరీశం మర్యాద. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గిరీశం గారు అని పిలవాలి. ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు. ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు, మావిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా? అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా. మావిడ మీ ఆయన్ని వేళాపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది. అదేగా మీ పాయింట్? ఎక్కడికి పిలిపించుకుంది? ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఎస్పి గారేమనాలి? అయినా ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటేనండి, అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక. పిలుచుకోలేక చవట దద్దమలా కూర్చుంది తాలక, నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వాగరా నేను చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టినట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బరితెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా? టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలో పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తవట తద్దమ్మ అనొచ్చం. చూడు నీ పిచ్చి చేస్తల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి టంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గేటాల్సి వస్తుంది. వెళ్ళు బయటకెళ్ళి. ఇదిగో నన్నేమనుకుంటున్నావో? నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మరిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కు చూడు చెప్పు. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి. అమ్మా సీత, దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకుంటామా? ఇది కూడా అంతే. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం బండతనం రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడుతులా బతుకుతావు, లేకపోతే ముగుడు వదిలేసిన ఆడదాన్ల బజార్న పడతావు. నీ సున్ నీ కర్మ అనుభవించు. ఏమండి, తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా చనివిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్ది నెత్తికెక్కుతారు, పెళ్ళమైనా అంతేనండి. తప్పంతా మీది, పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. ఆ
సౌందర్య ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. ఎప్పుడూ భర్త మాట భార్య వెంటవేనా, కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్లో అలా వచ్చావమ్మా. ఓకే, మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా, నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్పీ గారు? ఒక్క నిమిషం అండి, మా ఆవిడని కనుక్కొని చెప్తాను. ఏమిటండి? అదేను ఎన్నో నెల అని. ఐదో నెల సీత, మనం చాలా వెనకపడున్నాం. తర్వాత తిరిగ్గా పందాలు వేస్తాం, ముందరకు వెద్దరు కానీ అందరూ బోధ.